గత సంవత్సరం వొడాఫోన్ ఐడియా రిలయన్స్ జియో ఎయిర్టెల్తో సహా టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచేశాయి ఇప్పుడు సబ్స్క్రైబర్లకు మరింత ఎఫెక్ట్ చూపించేలా ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచడానికి సిద్ధంగా ఉంది ఈ వార్తలను కంపెనీ సీఈఓ గోపాల్ విట్టల్ కన్ఫర్మ్ చేశారు రెండు వేల ఇరవై రెండులో ఎయిర్టెల్ మళ్లీ ధరను పెంచే అవకాశం ఉందని ఈసారి ఒక్కో వినియోగదారుకు సగటు ఆదాయం రెండు వందల రూపాయలుగా నిర్ణయించబడుతుందని వెల్లడించారు ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఫైవ్ జీ కోసం టెలికాం రెగ్యులేటర్ బేస్ ధరలతో ఎయిర్టెల్ సంతోషంగా లేదని అన్నారు ధరల్లో భారీ డిస్కౌంట్ కోసం ఇండస్ట్రీ ఆశించింది తగ్గింపున్నప్పటికీ అది తగినంతగా లేదు ఆ కోణంలో నిరుత్సాహపరిచింది అని విట్టల్ బుధవారం చెప్పారు గతేడాది మూడు ప్రైవేటు యాజమాన్యాలైన టెలికాం ఆపరేటర్లు ప్లాన్ ధరలను దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు శాతం పెంచారు ఫైవ్ జీ రివర్స్ ధరల కోసం ట్రాయ్ సిఫార్సుతో టెలికాం ఆపరేటర్లు సంతోషంగా లేరు ఫైవ్ జీ రిజర్వు ధరలను తొంభై శాతం తగ్గించాలని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి ఈ ఏడాది కాలంలో కొంత టారిఫ్ల పెరుగుదలను చూడాలని నా సొంత ఫీలింగ్ ఆ స్థాయిలో టారిఫ్లు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయని నమ్ముతున్నా కొత్త ధరల పెంపు తాత్కాలిక తప్పిదం మాత్రమే ధరల పెంపు ఉన్నప్పటికీ ఎయిర్టెల్ మార్చిలో ఎక్కువ మంది ఫోర్ వినియోగదారులను ఆకర్షించింది ఇది మునుపటి మూడు నెలల వ్యవధిలో మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లతో పోలిస్తే చాలా ఎక్కువ అని విట్టల్ వెల్లడించారు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పద్దెనిమిది నుండి ఇరవై ఐదు శాతం వరకు పెంచింది ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా కూడా అదే శ్రేణిలో తన టారిఫ్లను సవరించింది రిలయన్స్ జియో ధరలను ఇరవై శాతం వరకు పెంచింది రిలయన్స్ జియో రెండు వేల ఇరవై రెండులో టారిఫ్ల పెంపు ఉందా లేదా అనేది ఇంకా వెల్లడించలేదు గత సంవత్సరం వొడాఫోన్ ఐడియా రిలయన్స్ జియో ఎయిర్టెల్తో సహా టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచేశాయి ఇప్పుడు సబ్స్క్రైబర్లకు మరింత ఎఫెక్ట్ చూపించేలా ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచడానికి సిద్ధంగా ఉంది ఈ వార్తలను కంపెనీ సీఈఓ గోపాల్ విట్టల్ కన్ఫామ్ చేశారు రెండు వేల ఇరవై రెండులో ఎయిర్టెల్ మళ్లీ ధరను పెంచే అవకాశం ఉందని ఈసారి ఒక్కో వినియోగదారుకు సగటు ఆదాయం రెండు వందల రూపాయలుగా నిర్ణయించబడుతుందని వెల్లడించారు ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఫైవ్ జీ కోసం టెలికాం రెగ్యులేటర్ బేస్ ధరలతో ఎయిర్టెల్ సంతోషంగా లేదని అన్నారు ధరల్లో భారీ డిస్కౌంట్ కోసం ఇండస్ట్రీ ఆశించింది తగ్గింపున్నప్పటికీ అది తగినంతగా లేదు ఆ కోణంలో నిరుత్సాహపరిచింది అని విట్టల్ బుధవారం చెప్పారు గతేడాది మూడు ప్రైవేటు యాజమాన్యాలైన టెలికాం ఆపరేటర్లు ప్లాన్ ధరలను దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు శాతం పెంచారు ఫైవ్ జీ రివర్స్ ధరల కోసం ట్రాయ్ సిఫార్స్తో టెలికాం ఆపరేటర్లు సంతోషంగా లేరు ఫైవ్ జీ రిజర్వు ధరలను తొంభై శాతం తగ్గించాలని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి ఈ ఏడాది కాలంలో కొంత టారిఫ్ల పెరుగుదలను చూడాలని నా సొంత ఫీలింగ్ ఆ స్థాయిలో టారిఫ్లు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయని నమ్ముతున్నా కొత్త ధరల పెంపు తాత్కాలిక తప్పిదం మాత్రమే ధరల పెంపు ఉన్నప్పటికీ ఎయిర్టెల్ మార్చిలో ఎక్కువ మంది ఫోర్ వినియోగదారులను ఆకర్షించింది ఇది మునుపటి మూడు నెలల వ్యవధిలో మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లతో పోలిస్తే చాలా ఎక్కువ అని విట్టల్ వెల్లడించారు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పద్దెనిమిది నుండి ఇరవై శాతం వరకు పెంచింది ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా కూడా అదే శ్రేణిలో తన టారిఫ్లను సవరించింది రిలయన్స్ జియో ధరలను ఇరవై శాతం వరకు పెంచింది రిలయన్స్ జియో రెండు వేల ఇరవై రెండులో టారిఫ్ల పెంపు ఉందా లేదా అనేది ఇంకా వెల్లడించలేదు